హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విమెన్స్ డైరీ. ఇవాళ నేనేం చూపిస్తున్నానో తెలుసా? జున్నుపాలండి. మనందరికీ చాలా ఇష్టం కదా ఆవు పాలతో చేసినటువంటి జున్నుపాలు. ఇక్కడ నేను మూడవ రోజు ఆవు పాలని తీసుకున్నానండి. జున్నుపాలని ఆవు పాలు గేదె పాలతో పోలిస్తే కొంచెం పలుచగా ఉంటాయి కదా, అందులో నేను మూడవ రోజు పాలు తీసుకున్నాను. కాబట్టి నేను దీనిలో విడిగా ఏం పాలు యాడ్ చేయట్లేదండి. లీటర్ పాలు ఓన్లీ జున్నుపాలే తీసుకున్నాను. దానికి సరిపడా బెల్లం తీసుకోండి. ఒక 100 గ్రాముల పైన పడుతుంది బెల్లం. తీసుకొని దంచి చేసుకొని దీనిలో యాడ్ చేసుకోండి ఈ పాలల్లో. దాంతోపాటే కొద్దిగా మిరియాలు అలానే యాలకులు కూడా దంచేసి మిరియాలు ఒక స్పూన్ వరకు వేసుకోండి. ఎందుకంటే వాతం చేయకుండా ఉంటుంది కాబట్టి మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మనం ఆల్రెడీ బెల్లం కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మిరియాలు అంత ఘాటు తగలదు. కొంచెం అక్కడక్కడ ఘాటు తగిలిన చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా బెల్లము మిరియాలు యాలకులు అన్నీ వేసాం కదా, అవన్నీ కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిసిన దాన్ని ఇడ్లీ పాత్రలో, మామూలుగా ఇడ్లీ వేసుకునేటప్పుడు నీళ్లు పోస్తాం కదా అడుగున, అలా నీళ్లు పోసి చూడండి. నేను నీళ్లు పోసాను, అలానే అడుగంటకుండా చిన్న ప్లేట్ కూడా పెట్టాను కింద ఆ నీళ్ళల్లో మునిగేటట్టు. ఇప్పుడు దాని మీద ఈ గిన్నె పెట్టేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇడ్లీ పాత్ర మీద పైన మూత పెట్టేసుకుని ఆవిరికి ఒక 1.5 నుంచి 20 నిమిషాల వరకు ఉడకబెట్టుకోవాలి. అయితే ఇది ఉడికిందా లేదని ఎలా తెలుస్తుందంటే, ఉడికిన తర్వాత దానిలో ఒక స్పూన్ కానీ చాక్ కానీ ఏదో ఒకటి పెట్టి చూస్తే దానికి అంటుకోకుండా ఉండేంత వరకు ఉంటే ఉడికినట్టేనండి. ఫస్ట్ రోజు పాలు అయితే చక్కగా కేక్ లాగా గట్టిగా వస్తాయి. నేను మూడవ రోజు పాలు తీసుకున్నాను కదా, కొంచెం అంత గట్టిగా రాదు కానీ బాగుంటుంది. చూడండి, చక్కగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా ఎక్కువసేపు ఉంచారంటే మీరు ఉడికిందో లేదో తెలుసుకోకుండా ఎక్కువసేపు ఉంచితే అడుగంటి మాడిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే జున్ను రెడీ అయిపోతుంది. చూసారా, మిరియాలంతా పైన వచ్చేసాయి. అంతేనండి, జున్ను రెడీ అయిపోయింది. చక్కగా సర్వ్ చేసుకొని వేడివేడిగా కావాలంటే వేడివేడిగా, లేదంటే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినొచ్చు. మీరు కావాలంటే పచ్చి కొబ్బరిని కూడా జున్ను ఉడికించుకునే ముందే ఆ పాలల్లో యాడ్ చేసుకుని ఉడికించుకుంటే బాగుంటుంది పచ్చి కొబ్బరి టేస్ట్ కూడా. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. ఈ మూడో రోజు పాలు కదా, మరీ గట్టిగా ఉండదు, చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి జున్ను పాలు దొరికితే. మరి ఈరోజు టిప్ ఏంటంటే, ఎర్ర చందనం చెక్క అని మార్కెట్లో దొరుకుతుందండి. ఈ చెక్కను తీసుకొచ్చుకొని సాంద్రాయి ఉంటుంది కదా మన ఇంట్లో, ఆ సాంద్రాయి మీద అరగదీస్తే మంచి గంధం వస్తుంది. ఈ గంధాన్ని ఫేస్కి అప్లై చేసుకున్నట్లయితే మంచి ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. ఏం లేదండి, ఆ గంధం రాసుకుని అది ఆరిపోయేంత వరకు ఉంచుకుని తర్వాత చక్కగా చన్నీళ్ళతో కడిగేసుకుంటే సరిపోతుంది. ఇలా డైలీ చేశారంటే ఖచ్చితంగా మంచి ఫెయిర్నెస్ వస్తుంది, మొటిమలు ఉన్నా తగ్గిపోతాయండి. ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మీకు కుదిరితే పచ్చిపసుపు కొమ్ములని దొరుకుతాయి, వాటిని కూడా గంధం తీసుకొని ఈ రెండు గంధాలని కలిపి రాసుకున్నట్లయితే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో చూసారు కదా జున్నుపాలు, అలానే ఒక మంచి టిప్ ఇన్స్టెంట్ గ్లో కోసం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.